దేశంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు అమేతి రాయ్ బరేలీలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు పెండింగ్లో పెట్టిన అభ్యర్థులను పెండింగ్లో పెట్టిన ఏఐసిసి నామినేషన్ల గడువు ముగుస్తున్న చివరి క్షణాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని ప్రకటించగా అమేథి నుంచి కిషోర్ లాల్ శర్మను ఖరారు చేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12:15 రాయ్ బరేలీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాహుల్ గాంధీ. ఎట్టకేలకు అమేతి రాయ్ బరేలీలో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళు పెండింగ్లో పెట్టిన అభ్యర్థులను పెండింగ్లో పెట్టిన ఏసీసీ నామినేషన్ల గడువు ముగుస్తున్న చివరి క్షణాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని ప్రకటించగా అమేథి నుంచి కిషోర్ లాల్ శర్మను ఖరారు చేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12:15 రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాహుల్ గాంధీ. రాయ్బరేలీ నుంచి పోటీలో ఉన్న రాహుల్ గాంధీ నామినేషన్లో పాల్గొనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి రాయ్ బరేలీ బయలుదేరి వెళ్లనున్నారు. రేవంత్ ఇవాల్టి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని రాహుల్ నామినేషన్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. రేవంత్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. రాహుల్ గాంధీ నామినేషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమం మధ్యాహ్నం 12 జరగబోతోంది. వైనా నుంచి ఇప్పటికే పోటీ చేసి అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు యూపీ నుంచి మళ్ళీ ఒకసారి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాయ్బరేలీ మొదటి నుంచి కూడా రాయ్బరేలీ పెట్టని కోట కాంగ్రెస్ కి. అక్కడి నుంచి ఇందిరాగాంధీ, అంతకుముందు ఫిరోజ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత అక్కడి నుంచే సోనియా గాంధీ, ఇంతమంది అనేక సార్లు విజయం సాధించినటువంటి ఒక బలిష్టమైనటువంటి పెట్టని కోట లాంటి ప్రదేశం రాయ్బరేలీ. అట్లాగే అమేథీ కూడా చాలా ఫేవరబుల్ గా ఉండేటటువంటి ప్లేస్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారు ముందుగా, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి ప్రకటన విడుదలైంది. అయితే ఆ తర్వాత లాస్ట్ మూమెంట్ దాన్ని మారుస్తూ ప్రియాంక గాంధీ అసలు మొత్తంగా పోటీ చేయటం లేదు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు. రాహుల్ గాంధీ మాత్రం రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఇవాళ మధ్యాహ్నం 12:30 రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే బయలుదేరి రాయ్బరేలీ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడుతూ చాలా గట్టిగా వాగ్బాణాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో అమేథీ నుంచి పోటీ చేయాలని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత రాయ్బరేలీని ఎంచుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. వయనాడులో ఎట్టగో మీకు ఓటమి తప్పదు, ఎటు వయనాడు కొత్త ప్లేస్ ఏదైనా వెతుక్కోవాలి మళ్ళీ మీరు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీకి తాను కూడా సిద్ధం, ఇక ఖచ్చితంగా గెలుస్తాను అనే సంకేతాలు ఇవ్వడానికి రాయ్బరేలీ లేదా అమేథీ రెండింటి ఏదో ఒక స్థానం ఆయన ఎంచుకోవాల్సి ఉంది. ఆయన రాయ్బరేలీని ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. మరి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్.